హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ బ్లాగ్. సో ఈరోజు వచ్చి మనము శ్రీ లక్ష్మీ కళామందిర్ థియేటర్ దగ్గర ఉన్నాం, 71 థియేటర్ దగ్గర. సో వెంకటాపురంలో, సో వన్ ఆఫ్ ద ఓల్డ్ థియేటర్ అనమాట ఇది కూడా. సో ఈ థియేటర్ విశేషాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనమైతే శ్రీ లక్ష్మీ కళామందిర్ 70 mm ఏసీ అనమాట, లోత్కుంట అల్వాలో ఉంది ఈ థియేటర్ అయితే. సో వన్ ఆఫ్ ద ఓల్డ్ థియేటర్ అనమాట. సో ఈ థియేటర్ని కూడా 1992 అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి కనిపిస్తుంది కదా మీకు కౌంటర్, బుకింగ్ కౌంటర్ అండ్ క్యాంటీన్ రెండు పక్క పక్కనే ఉంటాయన్నమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు సినిమా నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఆడే ప్రేక్షకులు కూడా ఉన్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు ప్రైస్ వచ్చేసి ఈ థియేటర్లో వచ్చేసి అప్పర్ బాల్కనీకి వచ్చేసి 110 rupees ఉంది అనమాట. సో 1992లో వచ్చేసి యాస్ మేబీ 50 rupees ఉంటుందంట. సో ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట, ఈ థియేటర్కి సంబంధించిన మొత్తం టోటల్ పార్కింగ్ ప్లేస్. సో మనకు నర్తకి తర్వాత ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ థియేటర్ అనమాట అల్వాల్లో. సో ఇంకోటి ఏంటంటే, సో అల్వాల్లో ఫస్ట్ డిటిఎస్ సౌండ్ ఈ థియేటర్లోనే స్టార్ట్ అయింది అనమాట, ఫస్ట్ డిటిఎస్ సౌండ్ అయితే. సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ కూడా బుకింగ్ కౌంటర్ అనమాట. సో లోయర్ బాల్కనీ అంటాం కదా, లోయర్ బాల్కనీకి సంబంధించిన బుకింగ్ కౌంటరు. సో అప్పట్లో ఉంటుండే అనమాట, ఇప్పుడు మొత్తం అక్కడనే ఉంది కౌంటర్ మొత్తము. సో అక్కడనే అన్ని టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి 50 rupees టికెట్ కౌంటర్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇస్తలేరు టికెట్స్, మొత్తం అదే కౌంటరు, బట్ మీకు చూపిస్తున్నాను అనమాట ఈ థియేటర్కి సంబంధించిన అన్ని కౌంటర్స్ అయితే. సో ఇది 50 rupees కౌంటర్ అనమాట. ఇప్పుడైతే ఇక్కడ టికెట్లు అయితే ఇవ్వడం లేదు. సో ఇది అనమాట, ఒకప్పుడు ఇదంతా ఫుల్ రష్తో ఉంటుండే అనమాట. సో చాలా క్రేజీగా ఉంటుండే అల్వాలో అయితే. సో మనం ఇప్పుడైతే డైరెక్ట్గా లోపలికి వెళ్దాం, థియేటర్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అసలు థియేటర్ ఎట్లుందో చూపిద్దాం మీకు. అయితే చెప్పాలంటే ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సింగిల్ స్క్రీన్ థియేటర్ అనమాట. సో ఇప్పుడు సినిమా అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి లోపలికి అయితే ప్రేక్షకులు పోతున్నారు. సో ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా, అసలు నిజంగా చెప్తున్నా, అడగంగానే వీడియో తీసుకోమన్నారు. సో అదొక మంచి పాజిటివ్ అనమాట. సో ఇది ఎంట్రీ అనమాట, లోయర్ బాల్కనీ అప్పర్ బాల్కనీకి సంబంధించిన ఎంట్రెన్స్ ఇక్కడ ఉంటుంది. ఇదంతా క్యాంటీన్కి సంబంధించింది అనమాట. సో లోయర్ బాల్కనీ అప్పర్ బాల్కనీకి సంబంధించిన క్యాంటీన్. ఇది కపుల్ సీట్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ థియేటర్లో. సో కపుల్ సీట్స్ కూడా అవైలబుల్ అనమాట ఈ థియేటర్లో వచ్చేసి. ఇది వచ్చేసి క్యాంటీన్, మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి బాల్కనీకి సంబంధించిన క్యాంటీన్ అనమాట. సో వన్ ఆఫ్ ద ఓల్డ్ థియేటర్ కాబట్టి ఇలాగే ఉంటుంది క్యాంటీన్. సో మనం ప్రొజెక్టర్ రూమ్కి వెళ్దాం ఇప్పుడైతే. సో ఇదే ప్రొజెక్టర్ రూమ్ అనమాట. సో ఆపరేటర్ చింటూ అన్న, నేనైతే ఫస్ట్ టైం వచ్చిన ఒక ప్రొజెక్టర్ రూమ్లకు అయితే. సో అసలు ఈ ఇప్పుడైతే ప్రజెంట్ ఆపరేటర్లకు అయితే చాలా సింపుల్గా అనమాట. సో మనకు ఒక ల్యాప్టాప్లో మనం సినిమా యూట్యూబ్లో ఎట్లా చూస్తాం అట్లా అనమాట, జస్ట్ సెలెక్ట్ చేసుకొని సినిమాను ప్లే చేయడం అంతే అనమాట. ఒకప్పుడు ఆపరేటర్లకు అయితే చాలా కష్టం ఉంటుండే, రీల్స్ టైప్ ఉంటుండే కదా. సో ఇప్పుడు ఆపరేటర్లకు అయితే అంత కష్టం ఏం లేదు, జస్ట్ సింపుల్ ల్యాప్టాప్లో కొట్టడము, సో వెళ్ళిపోవడం అనమాట. సో అంత బాగుంది. ఇక్కడ చూడండి మనకు ఓల్డ్ ప్రొజెక్టర్కి సంబంధించిన అన్ని బయట పెట్టినా అనమాట చూడడానికి. సో ఇవి ఓల్డ్ అనమాట, అప్పట్లో ఓల్డ్ ఎలా ఉంటుండే ప్రొజెక్టులు, ఇక్కడ రీళ్లు ఉంటున్నాయి, రీళ్లు పెట్టి. సో అప్పట్లో ఆపరేటర్లకు అయితే చాలా కష్టం ఉంటుండే, ఇప్పుడు ఆపరేటర్లకు అయితే చాలా ఈజీ అయిపోయింది ఈ ప్రొజెక్టర్ రావడం అంటే. సో ఇది కూడా చెప్పిన కదా 2K ప్రొజెక్టర్ అనమాట ఇదైతే. సో మీకు ప్రొజెక్టర్ రూమ్ నుంచి థియేటర్ లోపల చూపిస్తే వ్యూ ఎట్లుంటుందో. సో ఈ థియేటర్లో వచ్చేసి మనకు మొత్తం 900+ సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో సౌండ్ కూడా సూపర్గా ఉంది. నేను కొంచెం సినిమా చూసిన తర్వాత ఈ వీడియో తీస్తున్నా. లోపలికి వెళ్ళి నేను అయితే థియేటర్లో చూడలేను, మీకు ఇక్కడికి వెళ్ళి వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. సో థియేటర్ వ్యూ అనమాట. సో మొత్తం బ్లూ టైప్ ఎంత బాగుంది చూడండి. లోపలికి వెళ్ళి అయితే నేను వీడియో తీయలేను, ఎందుకంటే అప్పటికి సినిమా స్టార్ట్ అయింది కాబట్టి మనకు అంత క్లియర్గా కనిపించట్లేదు లోపల. సో అందుకోసమే ప్రొజెక్టర్ రూమ్ నుంచి అయితే వీడియో మీకు చూపించిన. సో వన్ ఆఫ్ ద బెస్ట్ థియేటర్ అనమాట అల్వాల్లో ఇదైతే. చూసారు కదా ఫ్రెండ్స్, శ్రీ లక్ష్మీ కళామంది థియేటర్ గురించి అయితే ఇదే అనమాట టోటల్ అప్డేట్. ఈ థియేటర్ కూడా వన్ ఆఫ్ ద ఓల్డ్ థియేటర్ అనమాట. సో చాలా వరకు అయితే అప్డేట్ చేసింది థియేటర్. సౌండ్ కూడా బాగుంది, నేను కొంచెం ఇంటర్వెల్లో సినిమా చూసాను అనమాట. సో ఓవరాల్గా ఈ థియేటర్ కూడా బాగుంది. సో మీరు ఎవరైనా ఈ థియేటర్ ఇంకా విజిట్ చేయకపోతే మాత్రం విజిట్ చేయండి. అట్లాగే ఈ థియేటర్లో మీకు మీరు ఎవరైనా సినిమా తీస్తే, సినిమా చూస్తే మాత్రము ఏం సినిమా చూసినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మన నెక్స్ట్ థియేటర్తో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.